Hi friends, good morning, welcome back to our channel. Today's recipe is for saggubiyyam pindito vadiyalu. Ela tayar cheyalo chupistunnanandi chudandi enta baga vachayo ade saggubiyyanni nana petti udikichi chesina danikanna pindito prepare chesina vadiyalu chaala baga vastayandi chaala baaguntai chudandi enta baga unnayo. Ippudu ivi tayari vidhanam chusedam. Munduga oka cuppu saggubiyyam teesukunnanandi. ఇలా లావుగా ఉన్న సగ్గుబియ్యమైనా పర్లేదు, అలాగే సన్నయ్య కూడా దొరుకుతాయి కదండి, అవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం రవ్వగానే ఉంటుందండి, మిక్సీ పట్టినా అంత బాగా రాదు చూడండి. ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాడీ పెట్టుకొని అందులో 4 ఎండుమిర్చి వేసుకొని డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం చిన్న చిన్న పీసెస్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి. ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని గిన్నె కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలండి. సగ్గుబియ్యం అనేది అడుగంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 4 గ్లాసుల వరకు తీసుకోవాలండి చూడండి. ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పుతో 4 పోసుకుంటే సరిపోతుందన్నమాట కొలతకి. ఇలా పోసుకున్న తర్వాత ఇది కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇందులో 1½ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. అలాగే ముందుగా మనం సగ్గుబియ్యం అన్ని పిండిగా ప్రిపేర్ చేసి పెట్టాం కదా, వాటికి కూడా కొంచెం వాటర్ని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ వేడవుతుండగా మరొక 2 కప్స్ నేను వాటర్ని లైట్గా వేడి చేస్తున్నాను. గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇలా వేడైన తర్వాత ముందుగా మనం సగ్గుబియ్యం పిండిగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది వచ్చేసి 2 కప్స్ తీసుకోవాలండి. మనం ఫస్ట్ వచ్చేసి 4 కప్స్ మనం వాటర్ని వేడి చేస్తున్నాం కదా, మరిగిస్తున్నాం. అలాగే ఇవి గోరువెచ్చగా చేస్తున్న నీళ్ళు 2 కప్స్ తీసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఉండలు అనేది లేకుండా చూసుకుంటూ బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళే పోసుకోవాలండి. చల్ల వాటర్ పోసారంటే అది ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది అనమాట. గోరువెచ్చగా చేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈలోపు మనకి ఆ వాటర్ కూడా బాయిల్ అయిపోతూ ఉంటుంది, అప్పుడు ఇది వేసేసుకోవాలి. వేసే ముందుగానే కలుపుకోవాలండి. ముందు కలిపి పెట్టారంటే గట్టిగా అయిపోయింది అనమాట. ఇప్పుడు వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయి కదా, ఇది వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వేసే ముందుగానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత కలుపుతూనే ఉండాలండి. సగ్గుబియ్యం అనేది కొంచెం కింద అడుగండిపోతూ ఉంటుందన్నమాట కలపకపోతే. ఇలా కలుపుకుంటూ ఉండాలి, సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అప్పుడు వితిన్ 2 మినిట్స్లోనే మనకి చిక్కగా అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసిన చిల్లీ ప్లేట్స్ ఉంటే చూడ, అది కూడా వేసేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. అది కూడా సిమ్లో పెట్టుకోవాలి. ఐలో పెట్టుకుంటే త్వరగా చిక్కగా అయిపోయింది, అదే కొంచెం ఉడికినట్టు అనిపించదు అనమాట. పిండిగా ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా త్వరగానే ఉడుకుతుంది. అదే మనం సగ్గుబియ్యం డైరెక్ట్ వేస్తే ఎక్కువ టైం పట్టిద్ది ఉడకటానికి. ఇలా అయితే చాలా తక్కువ టైమే పట్టిద్దండి. 5 నిమిషాల్లో మనకి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పిండి అనేది ఉడికిపోతూ ఉంటుంది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనకి ఫ్రై చేసిన తర్వాత చాలా స్మూత్గా బాగుంటుంది. అదే కనుక మనం నానబెట్టి ఉడికించినట్లయితే మధ్యలో అదేమన్నా ఉడకపోతే పంట కింద సాగినట్టు తగులుతూ ఉంటుంది కదా, అలా ఏం ఉండదండి. చాలా బాగా వచ్చింది ఇలా పిండిగా ప్రిపేర్ చేయడం వల్ల. నోటేస్తే ఇట్టే కరిగిపోయింది అనమాట, అంతా సాఫ్ట్గా ఉంటాయి చూడండి. మనకి రెడీ అయిపోయింది, మీకు చూపిస్తున్నాను. చక్కగా ఉడికిపోయింది. ఇంత జారుగా ఉండేలాగా చూసుకోవాలండి. మరి మీరు ఐలో పెట్టి కొంచెం చిక్కగా అయితే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. పిండి అనేది మనకి ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. రెడీ అయిపోయింది, మరొక బౌల్లోకి తీసేసుకున్నాను నేను చూడండి. ఇలా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్ మీద వేసుకోవాలండి. క్లాత్ మీద అయితే కొంత బాగా రావన్నమాట, కవర్ మీద అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 1 గంట తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ రౌండ్గా అంటే ఈజీగా వచ్చేస్తాయండి చూడండి. ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి. మరీ పలచగా కాదు, అలా అని మరీ మందంగా కాకుండా చూసుకోవాలండి. మరీ పలచగా వేసినట్లయితే మనకి గంటలోనే ఆరిపోతాయి, ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి. కానివ్వండి, మనం అవి తీసి ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకునేటప్పుడు అవి ఇట్లా వేస్తేనే విరిగిపోతాయండి. అంత పలచగా వేస్తే కొంచెం ఇలా మందంగా ఉండేటట్టే చూసుకోండి, చాలా బాగుంటాయి. ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి.
ఇవి ఫ్యాన్ గాలికైనా ఆరుతాయండి, లేదు అంటే బయట కూడా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఒక గంట సేపు బయట ఆరబెట్టానండి, ఆ తర్వాతనే నేను ఇంట్లో పెట్టానన్నమాట ఫ్యాన్ గాలికి. ఇవి కరెక్ట్గా 1 డేలోనే ఆరిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ ఎండ కూడా అవసరం లేదండి వీటికి. నా దగ్గర చిన్న కవర్ ఉందని చెప్పేసి నేను 2 కవర్లు తీసుకున్నాను. ఇదే విధంగా మరొక కవర్ మీద కూడా వేస్తున్నాను. క్లాత్ మీద వేస్తే అంత బాగా రావండి, తీసేటప్పుడు అంత ఈజీగా రాదు. కవర్ మీద అయితే కొంచెం ఆరగానే అవంతకు అవే ఊడొస్తూ ఉంటాయండి, ఇట్లా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మీకు ఆరాక అది కూడా చూపిస్తాను. ఇదే విధంగా అన్నీ వేసేసుకోవాలి. నేను మొత్తం వేసేసానండి. ఇప్పుడు ఇవి కొంచెం ఆరాక మీకు చూపిస్తున్నాను, చూడండి ఎలా వస్తున్నాయో. తీస్తుంటే చూడండి ఎలా వస్తుందో సౌండ్, ఇట్లా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయండి. కవర్ మీద వేయటం వల్ల ఇలా వస్తాయి అన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను మీకు, ఇలా పొడిగా అయిపోయినాయి చూడండి. ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుంది కవర్ మీద నుంచి, మొత్తం మనకి రెడీ అయిపోయాయి. అయినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ప్లేట్లో మరొక గంట సేపు కనుక ఆరబెట్టుకుంటే మనకి ఇవి 1 ఇయర్ వరకు నిలువ ఉంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తానండి మీకు ఎలా వచ్చాయో. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాతే వేసుకోవాలండి. ఆయిల్ వేడి కాకముందు వేసినట్లయితే అంత బాగా ఫ్రై అవ్వవు, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయండి. ఆయిల్ బాగా వేడైనాక ఎంచితే చూడండి ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగుంటాయండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా నేను మరొకసారి వేసి చూపిస్తున్నాను మీకు. ఇవి ఒక్కరోజే చక్కగా వెండిపోయినాయండి. ఆ ఒక్కరోజు తర్వాత నెక్స్ట్ డేనే నేను మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను అండి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇవి నిల్వ కూడా చాలా రోజులు ఉంటాయండి, 1 ఇయర్ వరకు ఉంటాయి. కానీ మీరు ఒక్కరోజు తర్వాత, ఒక 1 డే తర్వాత 1 అవర్ వరకు మీరు కొంచెం ఎండలో ఆరబెట్టుకున్నట్లయితే 1 ఇయర్ ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇది సాంబార్లో అయినా, టమాటా రసంలో అయినా, ఎందులో అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. లేదు పిల్లలకి స్నాక్స్గా ఈవినింగ్ ఇలా ఫ్రై చేసి కూడా ఇవ్వచ్చు. చిప్స్ లాగా ఉన్నాయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇదే విధంగా నేను అన్నీ ఫ్రై చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీలు తెలుసుకోవాలనుకుంటే స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రై చేసిన తర్వాత మీకు నేను ఇరిపి చూపిస్తున్నాను, చూడండి సౌండ్ ఎంత బాగా వస్తున్నాయో. ఓకేనా ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.